హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే నరేంద్ర మోదీ గారు ఒక కారణ జన్ముడు అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆయన అయోధ్యను నిర్మించాడు, అందుకే ఆయన కారణ జన్ముడు అంటున్నారు. మరి అయోధ్యతో పాటు ప్రస్తుతం ఒక ద్వారకను నిర్మించడానికి ఆయన సిద్ధపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో అసలు నరేంద్ర మోదీ గారి వల్ల ఎందుకైంది? ఇప్పటి వరకు చాలా మంది మహామహా నాయకులు ప్రయత్నించారు, ఎవరి వల్ల కాలేదు? సో ఇవన్నీ కూడా పూర్తిగా మనతో పాటు విశ్లేషించడానికి శివరుద్ర సాధు గారు ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం మిత్రమా. స్వామి, అసలు కారణ జన్ముడు అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? మీనింగ్ ఏంటి? పురుషుడికి ఒక స్త్రీకి ఇద్దరికి వర్తిస్తుంది కారణంతో పుట్టడం. కారణ జన్ముడు అని మోదీ గారిని మీరు అంటున్నారు, అలాగే నేను అనడం లేదు, కొంతమంది అంటున్నారు. అలా ఉండదు అని మీరు కొంతమందిని మీరు అన్నారు. నిజంగా ఆయన కారణ జన్ముడు రుజువు చేసుకున్నాడు కాబట్టి మనం అంటూ ఉన్నాం అన్నమాట. ఒక కారణ జన్ముడు ఎలా అవుతాడంటే మిత్రమా, గత జన్మలో రుణం ఉన్నవాడు ఈ జన్మ పుట్టి దాన్ని సాధించడం కారణ జన్ముడు. ఇది ఎక్కువ శాతంగా దేవాలయాలకు సంబంధించిందే అవుతుంది. బాగా గమనించు కారణ జన్ముడు అనేది. ఉదాహరణకి మహంకాళి గుడి ఉందనుకుందాం ఎక్కడో ప్రాంతంలో, దాన్ని ఎవరో ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఇంకేదన్నా చేసేస్తే మళ్ళీ అదే గుడి విషయంలో పుట్టాడే అనుకుందాం, ఆ పని చేసుకుంటాడు. ఇంకొక అతను ఏదో హనుమంతుడు విగ్రహ ధ్వంసాలు అప్పట్లో చేపించిన వాడే, ఆయన ద్వారే మళ్ళీ ఆ విగ్రహాన్ని పెట్టించుకొని పూజలు చేపించుకోవడం తరుణాలు. నరసింహుడి విగ్రహం ఉన్నది ఒకప్పుడు, మీకు తెలుసా మిత్రం? హిరణ్యకశిపుడు కారణ జన్ముడే, నరసింహస్వామి భక్తుడు ఆయన ఒక జన్మలో. ఈ జన్మలో నరసింహస్వామికి విరుద్ధంగా అయ్యాడు హిరణ్యకశిపుడు కారణ జన్ముడే. అంటే నరసింహస్వామి చేతిలో చంపబడడానికి ఈయన మళ్ళీ జన్మెత్తేసి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పుట్టించుకొని 7వ నీ తండ్రి లేడు ఇక్కడ అని అన్నప్పుడు తండ్రి పుట్టి చంపుతాడు కదా. అంతకు ముందుగా ఆయన భక్తుడే కదా, మరి ఆయన ఒక కారణం చేత ప్రహ్లాదుడి కోసం మళ్ళీ పుట్టి కొన్ని విషయాలను తీసుకున్నా. అలా మీరన్న ఇప్పుడున్న మన ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు కారణ జన్మలే అని ఎందుకు అనాలంటే మిత్రమా, ఏ రుణ బాధ్యతలని ఆయన ఏ జన్మలో పెట్టుకున్నాడో ఈరోజు శ్రీరామ మందిరాన్ని అప్పచెప్పాడుగా. ఎన్ని రోజులకు అప్పచెప్పాడు? ఆయన 1000 ఉంటాడా? కాదు కదా. గుడి మాత్రం 2000-3000 ఉంటుంది కదా. ఆ 2000-3000 భవిష్యత్తుని ఆలోచించగలిగిన వాడే కారణ జన్ముడు. అందుకని కారణ జన్ముడు అంటారు. గుడి కడితే ఒకరోజు 2 రోజుల్లో ఉండదు. పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి, వర్షాలు వస్తాయి, ఇంకేదో విపత్తులు జరిగి కూడా కూలిపోయిన ఎన్నో గుడులు ఉన్నాయి మన దగ్గర. అలాంటి ఒక గుడిని 1000 చరిత్రని తిరిగి రాసిచ్చిండంటే ఆయనకి ఏదో ఒక జన్మలో దాని మీద ఏదో రుణం ఉన్నందుకే పరమాత్ముడు పుట్టించుకున్నాడని అర్థం కూడా చేసుకోవాలి. చాలా మంది పురోహితులకు తెలుసు ఆ విషయాలు, చాలా మంది సాధకులకి, పెద్ద మనుషులకు కూడా తెలుసు. చిన్న చిన్న గుడిలోనే మీ తాత పోలిక ఉంది, మీ నాన్న పోలిక ఉంది, లేదంటే ఇలా ఉన్నావు నువ్వు, అలా ఉన్నావు, ఇలా కట్టడానికి పుట్టాం మనం, అలా కట్టడానికి పుట్టాం మనకి, ఈ పూజా విధానం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంటే అంత పెద్ద గుడిలో ఆయన ఏ భాగం లేదంటారా? సింగిల్గానే ఉండిపోయాడుగా. నరేంద్ర మోడీ గారికి అయితే కుటుంబం లేదు. తల్లిగారు కూడా ఈ మధ్య స్వర్గస్థులయ్యారు కాబట్టి ఆయన ఒక్కడే. ఆ ఒక్కడు మరి ఏం సాధించడానికి అక్కడే ఉండి అన్ని చూడాలి. ఆ ఒక్కడు 3 పూటలు ఎక్కడైనా తిని ఉండవచ్చు కదా. గుడే కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంతమంది జీవితాలకి మనకి జై శ్రీరామ్ అని గర్వంగా అనే దానికి తీసుకొచ్చాడు అని అంటే ఖచ్చితంగా ఆయన ఆ వానర సైన్యంలో ఏ స్థితిగతిలో ఉన్నాడో అది ఆలోచించాలి. అర్థమైందా? అర్థమైంది నా మాట మీకు. హనుమంతుడికి సంబంధించిన ఏ విషయ వివరణలో ఆయన హస్తం ఉందో. అందుకని ఈరోజు ఆయన ఒంటరి ప్రయాణంలో అంత పెద్ద గుడి కట్టగలిగాడు. ఆ రోజు తండ్రి శ్రీరాముడికి తల్లిని సీతామాతను తీసుకురావడానికి హనుమంతుడు బ్రహ్మచారి స్వరూపమై తీసుకొచ్చి అమ్మని తండ్రిని రామ రాజ్యానికి తీసుకొచ్చిన మహాచరిత్ర ఉన్న హనుమంతుడు ఈ ఆశీర్వాద బలంతో ఈ హనుమంతుడిని పుట్టించుకున్నాడు మళ్ళీ అది రామరాజ్యాన్ని కట్టడానికి. కాబట్టి ఇలాంటి తరుణాలు తీసుకుంటే గుడి ప్రత్యక్షంగా కనబడుతుంది మనకు. కాబట్టి కారణ జన్ముడు శంకర. ఇప్పుడు కొంతమంది అంటారు ఆయన అది అది నా గుడిలు అంటాడు, దేవుళ్ళు అంటాడు, గొడవలు అంటాడు అని ఇలా అంటూ ఉంటారు. ఏమన్నా ఏదన్నా ఏమి చేసినా ఆయనైతే 1000 బతికి ఉండడు కదా శంకరాయుడ, తరాలకి రాస్తున్న ఆస్తి అదే కదా గుడి కదా. ఈరోజు రామ మందిరాన్ని చూడడానికి 100,000 వెళ్తున్నారు శంకర. మరి అదే రాముడి గురించి ఎన్ని 100,000 ప్రాణాలు పోయిన వాళ్ళని మనం చూసామా? ఈరోజు రాముడి గుడి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా కారణ జన్మలే, సెక్యూరిటీ కూడా కారణ జన్మలే. ఆయన గజస్తంభం దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ చెప్పులు తీసేవాడు కూడా కారణ జన్ముడే. ఎందుకంటే పరమాత్ముడి ఆజ్ఞలో అంత పెద్ద పెద్ద స్థితిగతులను పుట్టించుకుంటాడు ఆయన. ఆ రామరాజ్యంలో ఉన్న మానవులే కావచ్చు ఇప్పుడు ఉన్న వీళ్ళందరూ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది అంత పెద్ద విగ్రహ ప్రతిష్టాపనకి అంత పెద్ద గుడిని ఆయన చరిత్ర తిరగరాసే నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన ఆ రామరాజ్యంలో ఏ పెద్ద పోస్టులో ఉన్నాడు అప్పుడు,
ఏ స్థితిగతులలో ఉన్నాడో అప్పుడు, ఇలాంటి ఆలోచించి మంచి తరుణానికి పోవాలి. అంతే కారణ జన్ముడు అంటే ఎలా ఉంటాడో అనేది మిత్రమా, రుణం లేనిది అంత పెద్ద గుడి కట్టాడు శంకర, ఇదైతే ముఖ్యం. రుణం లేనిది మాత్రం గుడి కట్టాడు, ఒకవేళ రుణం లేకపోతే ప్యాలెస్లు కడతాడు. మీరు అన్నట్టుగా రుణంలో లేకపోతే ప్యాలెస్లు కట్టగలడు, ఎందుకంటే ఆయనకి వాటి మీద ఒక మోహమో ఇంకేదైనా ఎంజాయ్మెంట్ చేయాలని కోరిక ఉంటుంది. గుడిలో ఏం కోరిక ఉంటుంది మిత్రమా? కాబట్టి ఏంటంటే ఆ గుడి అనేది ఆయన రుణంలో ఉన్నది కాబట్టి కట్టగలిగాడు. అందుకే ఆయన కారణ జన్మ అనాలి మనం, అనకుండా తప్పదు కూడా. అంటే ఇప్పుడు ఆ గుడి నిర్మించడంలో ఇప్పుడు హర్నిషులు అందరూ సహాయపడ్డాగా, ఒక హనుమంతుడిలో ఒక హనుమంతుడిగా చూస్తున్నాం. మరి ఇప్పుడు ఆయన ద్వారకాను కూడా మళ్ళీ నిర్మిస్తా చెప్తున్నాడు కదా, శ్రీకృష్ణుడు ఆలయం కూడా నిర్మిస్తాం, మరి దాంట్లో ఎలా చూడాలి? ఆహా, చాలా మంచి బలమైన ప్రశ్న. శ్రీకృష్ణుడికి ముఖ్యమైన స్నేహితులు ఎవరున్నారు? కుచేలుడు గురించి విన్నారా? విన్నారా? కుచేలుడు ఏం చేస్తాడంటే, శ్రీకృష్ణుడు ఈ చిన్ననాటి స్నేహితుడు. చిన్నప్పుడు వాళ్ళిద్దరు ఒక దగ్గరే కూర్చొని అటుకులు తినేవాళ్ళు. అటుకులు జోబుల్లో, అప్పట్లో పంచలు ఉండి చేతుల్లో పట్టుకొని తినేవాళ్ళు, సంచిలో పెట్టుకొని. శ్రీకృష్ణుడు అంత పెద్ద రాజ్యానికి అధిపతి అయ్యిండు అన్న సంగతి ద్వారకకి ఈయనకి తెలియదు. వెతుకుంటూ 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 వస్తాడు కుచేలుడు. వస్తే ద్వారకులు అక్కడ నుంచి ఆ ద్వారపాలకులు బాగా తిట్టి తోసేస్తారు. శ్రీకృష్ణుడు లోపల చలికత్తలతో కూర్చొని పండ్లు తింటూ ఉంటాడు, కాళ్ళ మీద కాళ్ళు ఇలా పెట్టుకొని. నా స్నేహితుడు అంటే నీ స్నేహితుడా, మా రాజు మీ స్నేహితుడా, మా కృష్ణుడు మీ స్నేహితుడా, వెళ్ళెళ్ళవా అని తోసేస్తే కృష్ణ అని గట్టిగా అరుస్తాడు. తండ్రి హుటాహుటిన లేచి వచ్చిన తరుణం ఉంటుంది. కుచేలా కుచేలా అని గట్టిగా పట్టి అల్లుకొని, నా స్నేహమా అని చెప్పి చాలా బలంగా అల్లుకుంటాడు. తీసుకొచ్చి ఆయనకి బంగారు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతాడు. కడిగి ఆ నీళ్ళు పోసుకుంటాడు. క్షమించండి, మీకు అపరిమిత అక్కడ మర్యాద జరగలేదు కదా అన్న ఆ తరుణాన్ని అల్లుకుంటాడు. ఇంతమందిని చూసి కృష్ణ ఎంత సాధించావు, ఎంత సంపాదించావు అని చాలా సంభ్రమాశ్చర్యంతో ఏడుస్తాడు. నా స్నేహితుడివి కదా ఇవన్నీ నీకు ఉండదని అల్లుకొని పోయి శ్రీకృష్ణుడు ఆయన ఇద్దరు ఇలా వెళ్తున్న తరుణంలో వస్తా కృష్ణ మళ్ళీ కలుస్తానన్నప్పుడు శ్రీకృష్ణుడు గుర్తు చేస్తాడు. చిన్నప్పుడు వాళ్ళిద్దరు తింటుంటారు, ఈయన కుచేలు ఉడుకు తెచ్చిస్తుంటాడు తినడానికి శ్రీకృష్ణుడికి. కుచేలా మన చిన్ననాటి జ్ఞాపకాన్ని ఇవ్వకుండానే వెళ్తున్నావు కదా అని అంటే గట్టిగా ఏడుస్తాడు. ఆ తరుణము ఉంది మన దగ్గర, నెక్స్ట్ చాలా జరుగుతాయి ఆ విషయాలు మన దగ్గర. తీసుకొచ్చిన అటుకులు చేతుల నుంచి ఏలేక పట్టుకుంటాడు, కళ్ళల్లో నీళ్ళు వచ్చి, అంటే ఇంత పెద్ద రాజు చుట్టుపక్కల పండ్లు పలహారాలు అంటే శ్రీకృష్ణుడు దాన్ని ఎంతో పవిత్రంగా తీసుకొని తింటాడు. అవి ఇవి నాకు విలువైనవి, ఇవి కాదు, ఇవన్నీ రాజ్యంలో ఉండేటి, నీ మనసులో ఉన్న యొక్క నిజమైన ద్వారకాధిపతిని నేను కదా అని అల్లుకున్న ఆ తరుణం. ఇప్పుడు ఒక అటుకుల గురించి శ్రీకృష్ణుడు అంత పెద్ద సారాంశం రాసిన వాడు ద్వారక గురించి ఎంత పెద్ద సారాంశం రాసి ఉండొచ్చు మిత్రమా? మునిగిపోయింది నీళ్ళల్లో లేదని కాదు, అది ఒక యుగం, యుగంలో మునిగిపోయింది, మనం తీసి కడుతున్నాం నిదర్శనంగా. హనుమంతుడితో శ్రీరాముడిని పోల్చాము అని అంటే ఇక్కడ శ్రీకృష్ణుడిని నువ్వు ఏ విధంగా పోల్చుకున్నా పర్లేదు శంకర, కారణ జన్ముడిని బలంగా పోల్చుకున్నాం అక్కడ. హనుమంతుడు లాంటి ఒక వ్యక్తిత్వాన్ని, హనుమంతుడు మోడీ గారు అనలేదు ఇక్కడ మనం, శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు కుచేలుడు కూడా అని అనట్లేడు మోడీ గారిని నేను. అంత దగ్గరగా తీసుకున్న పరమాత్ముడు ఇంకెంత దగ్గరగా ఈయన తీసుకొని ఆ మాటనిచ్చాడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు విష్ణుదేవుడు నారసింహుడు వీళ్ళందరూ ఒకటే రూపం అని కూడా మీకు తెలిసిందేగా. కాబట్టి ఆయన చేతుల ద్వారా అంత పెద్ద శ్రీరామ మందిరమే జరిగింది కాబట్టి ఈ మందిరానికి అవకాశాలు ఈయన గారి వల్లే జరుగుతుందని కదా ఆజ్ఞిచ్చారు. అందుకని పోల్చడం కాదు ఇక్కడ, ఆయన గారు పోలికతోని గుడి నిర్మాణం జరగదు, కారణం చేత ఈయన చేయగలుగుతాడు అనేది ముఖ్యం. అర్థమైందా? అర్థమైంది. ధర్మరక్షణలో ఒక ఉడితే చేసిన సహాయానికి మూడు గీతలు గీశాడే శ్రీరాముడు, ఉడత భక్తికి, ఉడత రాజ్యాన్ని, ఉడత యొక్క వంశాన్ని ఇప్పటికీ ఆ మూడు గీతలు పెట్టి చూస్తాం శ్రీరామ అని. మరి ఉడతకే అంత సహాయం ఉన్నప్పుడు ఒక దేశాన్ని ఏలిన ప్రధానమైన మంత్రికి ఉండదంటారా విలువ? నిజంగా కారణ జన్ముడైన ఆయన ఆ ఒక గుడే కాదు, ఎన్నో గుడులు కట్టాలి, ఇంకా కట్టి మన సంప్రదాయాన్ని నిలబెట్టాలి. ఆయన వల్ల అవుతున్నందుకు గర్వపడాలి మనందరం, అందులో మనము భాగ్యస్వామ్యం పంచుకోవాలి. ఇక్కడ నుంచి 10 రూపాయలు పంపిన వాళ్ళు ఉన్నారు మిత్రమా అక్కడెక్కడో రామరాజ్యానికి, అలాగే ఇప్పుడు శ్రీకృష్ణ రాజ్యానికి సిద్ధం కావాలి మనం, మళ్ళీ మనం పంపించాలి అందరం కలిస్తే కదా. ఆయన ఒక్కడు కట్టలేడు కదా మిత్రమా, అందరు రూపాయి రూపాయి వేసి భోగి వేసి కట్టించాడు ఆయన.
అలాగా ద్వారకా జరగాలి. అదే ద్వారకా గురించి మీరు నన్ను పిలవాలి ఇక్కడికి, అదే ధర్మం. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్.